ప్రతి పేదవాడికి ప్రభుత్వ వైద్యశాలలో పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 4 భోజనాసుపత్రుల్లో 69 కోట్ల రూపాయల వ్యయంతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, శ్రీకాకుళం జిల్లాలోని 4 జీజీహెచ్ ఆసుపత్రులకు ఆధునిక సిటీ స్కాన్ మిషన్లు, 3 ఎంఆర్ఐ స్కాన్ మిషన్లను వర్చువల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి తన కార్యాలయం నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 11 భోజనాసుపత్రులతో పాటు మరో 16 ఆసుపత్రులను నాడు నేడు కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరో 2 సంవత్సరాలలో ఈ 16 ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆసుపత్రులతో పాటు నర్సింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా డయాగ్నోసిస్ సర్వీసులను అందించనున్నట్లు, ఈ డయాగ్నోసిస్ యంత్రాలకు అయ్యే వ్యయాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా సమకూర్చనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో అధికారుల నుండి వాలంటీర్ల వరకు కోవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నారని అభినందించారు. అధికారులు క్రింది స్థాయి ఉద్యోగులపై అజమాయిషితో కాకుండా మంచి మాటలతో వారిని ప్రోత్సహించాలని హితవు పలికారు. ఈ వర్చువల్ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ఈ వర్చువల్ సమావేశంలో ప్రకాశం జిల్లా నుండి విద్యుత్, అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఎమ్మెల్సీ పోతల సునీత పాల్గొని సిటీ ఎంఆర్ఐ స్కాన్లను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 11 టీచింగ్ హాస్పిటల్స్ మనకు అందుబాటులో ఉంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందులో కూడా కేవలం 7 టీచింగ్ హాస్పిటల్స్లో మాత్రమే ఈ సిటీ ఎంఆర్ఐ స్కాన్ల మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ 7ంటిలో కూడా, ఆ 7 హాస్పిటల్స్లో కూడా ఈ సిటీ ఎంఆర్ఐ స్కాన్లు పీపీపీ మోడ్లోనే అందుబాటులో ఉన్నాయి, వితౌట్ ఎనీ స్కోప్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కానీ, సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ కానీ. నాడు నేడు కార్యక్రమంలో ఈ ఉన్న 11 ఫెసిలిటీస్ను కార్పొరేట్ స్థాయికి, నేషనల్ స్టాండర్డ్స్కు అప్గ్రేడ్ చేయడమే కాకుండా మరో 16 టీచింగ్ హాస్పిటల్స్ను కూడా ప్రతి పార్లమెంటుకు ఒక టీచింగ్ హాస్పిటల్ ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో ఒక టీచింగ్ కమ్ నర్సింగ్ కాలేజెస్ను మరోవైపున ఆరోగ్యశ్రీ ట్రస్టు, స్టేట్ గవర్నమెంట్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది డబ్బులు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కు ఇస్తుంది ఈ మిషనరీ కోసం. ఈ డబ్బుతో ఈ మిషనరీ ఎప్పుడూ కూడా కొత్తవిగా, ఎప్పుడూ కూడా అప్గ్రేడెడ్గా, ఎప్పుడూ కూడా బాగా పనిచేసే విధంగా ఇవి లేటెస్ట్ టెక్నాలజీతో ఇవి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సీమెన్స్ మిషన్స్ ప్లస్ ఈ సీమెన్స్ మిషన్స్ తేవడమే కాకుండా 3 ఇయర్స్ వారంటీ కూడా వాళ్ళే ఉంటారు, తర్వాత 7 ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు. మొత్తానికి 15 సంబంధించి టోటల్గా ఏ పేదవాడికైనా కూడా ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం, మంచి సర్వీసెస్ను గవర్నమెంట్ రంగంలోనే, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్లోనే ఖచ్చితంగా ఉండేట్టుగా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. హాస్పిటల్స్లో ఉన్న ప్రతి డాక్టర్కు, అదే రకంగా ప్రతి హాస్పిటల్లో ఉన్న డాక్టర్సు, నర్సెస్, శానిటేషన్ వర్కర్సు, ఈ వీళ్ళే కాకుండా గ్రామ స్థాయి దాకా ఉన్న ఆశా వర్కర్సు, గ్రామ స్థాయి దాకా ఉన్న వాలంటీర్సు, వీరందరికీ కూడా ఈ కోవిడ్ సమయంలో పగలనక రాత్రనక ఎక్కువ కష్టపడి, ఎక్కువ అందుబాటులో ఉండి, ప్రెషర్కు లోన్ అవుతా ఉన్నా కూడా తట్టుకొని మంచి సేవలు అందిస్తూ ఉన్న మీ అందరికీ కూడా ఎంత పొగిడినా కూడా నో వర్డ్స్ కెన్ మ్యాచ్ ది వర్క్ దట్ హెస్ బీన్ రెండర్డ్. అంత గొప్పగా మీరు పనిచేశారు.